ప్రచారం జోరుగా సాగుతోంది. సమయం దగ్గర పడే కొద్దీ కూడా ట్విస్టుల మీద ట్విస్టులు తెర మీదకి రాబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 16వ తేదీన గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరబోతున్నారు అనేది ఒక ప్రచారం జోరందుకుంది ఇటీవల కాలంలో. అయితే ఆయన ఎలా చేరతారు, పార్టీ గుడ్ బై చెప్పేస్తారా, లేదంటే వల్లంనేని వంశీ మద్దాలగిరి కర్ణం బలరాముల్లాగా ఏమైనా సపోర్ట్గా ఉంటారా, రాజీనామా చేయకుండా, రాజీనామా చేసి లేదంటే మళ్ళీ గెలుపొందుతారు ఏంటనేది పక్కన పెడితే మొత్తం మీద పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అనేది ఒక ప్రచారం. అయితే ఇటువంటి నేపథ్యంలో తాజా అప్డేట్ ఏంటి అంటే గంటా శ్రీనివాసరావు గారితో పాటు మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు, అలాగే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు అదే రోజున తెలుగుదేశం పార్టీ నుంచి, అంటే మాజీ ఎమ్మెల్యేలు అంటే అలాగా పార్టీ గుడ్ బై చెప్పొచ్చు, ఎందుకంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి వాళ్ళకి వైసీపీలో చేరడానికి. ఎమ్మెల్యే హోదాలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేరాలి అంటే రాజీనామా చేయాలి, లేదు అంటే పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీకి వైసీపీ మద్దతుదారులుగా కొనసాగవచ్చు. ఏం జరుగుద్ది అనేది పక్కన పెడితే మొత్తం గంటా శ్రీనివాసరావు గారి వెంట ఐదుగురు సిద్ధమయ్యారు, అంటే గంటా గారితో కలిపి ఆరుగురు చేరబోతున్నారు టీడీపీ నుంచి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే విశాఖ నుంచి, అంటే విశాఖ మీద ఎప్పటి నుంచో ఒక గురుంది వైసీపీకి, ఎట్టి పరిస్థితుల్లో విశాఖ సిటీలో ఆ స్థానాలు సంపాదించుకోవాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే పరిపాలనా రాజధానిగా విశాఖను ఎప్పుడైతే ప్రకటించారో ఆ తర్వాత అక్కడ టీడీపీని ఎట్టి పరిస్థితుల్లో బలహీనపరిచి వైసీపీని బలోపేతం చేయాలి అనే ఎత్తుగడలు అయితే సాగుతున్నాయి. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలకు అక్కడ సిటీలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకు గాలం వేయాలని మొదటి నుంచి వైసీపీ చూస్తుంది అనేది. ఒక అది ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే ఇప్పుడు ఈ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను చీల్చి అక్కడ పట్టు సాధించాలి అనే ఆలోచనలు అయితే పావులు కదుపుతోంది వైసీపీ. అందుకే గంట వైసీపీలో చేరబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఆయన వెనకాల ఇప్పుడు ఎంతమంది జంప్ అవుతారు ఏంటి అనేది లెక్కలు చూసుకుంటే కనుక ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు. ప్రస్తుతం అయితే ఒకళ్ళు గణేష్ పేరు, వాసుపల్లి గణేష్ పేరు వినిపిస్తుంది విశాఖ నుంచి. ఇంకొకరు ఎవరు అనేది పేరైతే ఇంకా బయటకు చెప్పట్లేదు. దీంతోపాటు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారు అనేది. ఆ మాజీ ఎమ్మెల్యేల్లో రమేష్ బాబు పేరు వినిపిస్తోంది. దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే పేరు, అలాగే మరొక తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరొక మాజీ ఎమ్మెల్యే పేరు, ఇలా మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు, మాజీ ఎమ్మెల్యేల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన కీలక నేతలు అంటూ కూడా వాళ్ళు, సీనియర్ నేతలు, వాళ్ళని గంటా వెనక రావడానికంటే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే రాబోతున్నారు అనేది ఒక ప్రచారం. మొత్తానికి ఇప్పుడు ఒక కుదుపు కుదుపుతోంది తెలుగుదేశం పార్టీలో ఈ ప్రచారం. గంటా శ్రీనివాసరావు గారి పార్టీ మార్పు ఎంతవరకు సాధ్యము అనేది ఒక పక్క, దాంతోపాటు కావు సామాజిక వర్గానికి చెందిన నేతలు పార్టీ గుడ్ బై చెప్పబోతున్నారు అనే ఒక టెన్షన్ కూడా తెలుగుదేశం పార్టీలో చాలా క్లియర్గా కనిపిస్తుందంట. అది 16 తారీఖు వరకు వేచి చూడాలి, ఎవరు పార్టీ మారుతారు, ఎవరు చేరికలు ఉంటాయి, ఎవరి ద్వారా చేరికలు ఉంటాయి, ఆ మాజీ నేతలు ఎవరు అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.